పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు ఇది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి ఇది ప్రార్థన శక్తి నిరాశని స్పృహలెన్నున్నా అశాంతి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ఏసయ్య నావలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరలోకము నుండి దేవుడి ప్రార్థన శక్తిని యొక్క ప్రోగ్రాం ద్వారా ఈ వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 54:14 ఐజయా chapter 54:14 నీవు నీతిగల దానివై స్థాపింపబడదు, నీవు నీతిగల దానివై స్థాపింపబడదు, ఆయన నిన్ను నీతిగల దానిగా స్థాపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెడుతున్నాడు కనుక ఎవ్వరూ నిన్ను పడగొట్టలేరు. ఇంతవరకు ఎన్నో నిందలు అవమానాలు పొంది ఉన్నావేమో, నీతిగల స్తంభముగా దేవుడు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. నీవు యొక్క దేవుని కార్యాలు అంటే నీవు ఏం కలిగి ఉన్నావో, నీ మనసు ఏంటో, నీ మనస్సాక్షి ఏంటో, నీకు ఎన్ని వరాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చినప్పుడు ప్రజలు చూసే సమయం ఆసన్నమైంది. నీతిగల దానివై ఆయన నిన్ను నిలబెడుతున్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. గొప్ప సాక్ష్యం నీ నోట ఉండును గాక. అసలు ఊహించిన సాక్ష్యం చెబుతావు అదే నిలబెట్టటువంటి ఆయన. నేను నిలబడటమా, నేను మరలా నిలబడి సాక్ష్యం ఇవ్వటమా, ఏముందని సాక్ష్యం ఇస్తాను, ఏం పొందుకున్నానని సాక్ష్యం ఇస్తాను, అంత అయిపోయింది అని అనుకుంటున్నావా? ప్రారంభం నుంచి ముగింపు వరకు నువ్వు చెప్తూ ఉంటే తరగనంత గొప్ప సాక్ష్యము, ఆశ్చర్య కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గొప్ప ఆశీర్వాద సాక్ష్యంతో నువ్వు ప్రజల ముందుకు రాబోతున్నావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ఈ సిస్టర్ ఏంటంటే చాలా అప్పుల సమస్యలో వాళ్ళ అమ్మగారు చెప్తే ఇక్కడ మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలన్నప్పుడు కూడా డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారంటండి. ముందు వారం వచ్చినప్పుడు కూడా తనకి అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరో
మీరు ఇలా మా డబ్బులు ఇవ్వట్లేదు మీ పేరు రాసి పెట్టి మేము చనిపోతాము అని వాళ్ళు బెదిరిస్తుంటే ఇక్కడికి వచ్చి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ ఫోన్లు అవి ఏమి ఎత్తకుండా తండ్రి నువ్వే కార్యం చేయాలి వాళ్ళకి ఏం జరగకుండా ఉంటే నేను వచ్చే వారం వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని తల్లి ప్రార్థన చేసుకుని వెళ్ళారంటండి అదే విధంగా దేవుడు వారికి ఏ కీడు జరగకుండా కాపాడారని సాక్ష్యం ఇస్తున్నారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమేన్ ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రైజ్ ది లార్డ్ అండి వీరిద్దరూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి మన ప్రార్థనకి 5 వారాల నుంచి వస్తున్నారు వీరి సాక్ష్యం ఏంటంటే మొదట్లో ఐగర్ వాక్యం టీవీలో చూసేవారంటండి రెగ్యులర్గా తాతగారికి మొదట్లో ఆరోగ్యం చాలా బాగోక గాంధీ హాస్పిటల్ గది తీసుకెళ్తే కూడా ఏం లాభం లేదు అని పంపించేశారంటండి పంపించేసినప్పుడు ఐగర్ వాక్యం టీవీలో చూసి ఏకీభవించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ తాతగారికి దేవుడే ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు దాని తర్వాత వారు వచ్చి ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారంట చేసుకున్నప్పుడు వీరికి ఒక భూమి విషయమే 20 సంవత్సరాల నుంచి చాలా గొడవ ఉండేదంటండి దేవుడు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుని తైలాభిషేకం చేయించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ భూమి విషయంలో దేవుడు వారికి జవాబు ఇచ్చాడంట 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వివాదాన్ని దేవుడు విడుదల దయచేసి వారి భూమి వారికి వచ్చేలా దేవుడు చేశాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ఆయనకి ఆరోగ్యం బాగోక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పారంటండి బ్లడ్ సెల్స్ ఉండాల్సిన రేంజ్ కన్నా బాగా ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పారంట అలానే ఆయన మన తైలాభిషేకం ప్రార్థనా శక్తి వాక్యం ద్వారా బలపడి ఇక్కడ కూడా తైలాభిషేకానికి రెగ్యులర్గా ప్రతి వారం వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే దేవుడు వీరి జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దేవుడు స్వస్థపరిచి ఆ బ్లడ్ సెల్స్ గ్రోత్ అనేది ఎక్కువ అబ్నార్మల్ అవ్వకుండా ఆగిపోయిందంటండి ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చిందని చెప్పారంట యాక్చువల్గా పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్కి స్టేజ్కి వెళ్ళాల్సింది దేవుడు స్వస్థపరిచి అవి ఎక్కువ పెరగకుండా ఆగిపోయేలాగా దేవుడు కృప చూపించాడంటే ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉందని ఈ బ్రదర్ సాక్ష్యం చెప్తున్నారు ఈయన మొదట్లో వచ్చినప్పుడే దేవుడు వారి జీవితంలో కార్యం చేయాలని అనుకుని ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకున్నారంట ఆయన చెప్తూ ఉన్నారు నేను ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం వల్ల తైలాభిషేకం వల్ల దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసి నన్ను ముట్టి స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్తున్నారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన
ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 శనివారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 శనివారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 శనివారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం. ఈరోజు మీ మధ్య సజీవంగా నేను నిలబడాలంటే అది దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించాడండి. యాక్చువల్గా అయితే ఒక 6 మంత్స్ బ్యాకే నేను నా భర్త చనిపోవాల్సింది ఒక యాక్సిడెంట్లో. ఇంకొక విషయం ఏంటంటే అయ్యగారు మా కుమార్తె వివాహ విషయమే తను మేము అయ్యగారిని అడిగినప్పుడు చాలా ఆశ్చర్య అద్భుతకార్యంగా అయ్యగారి ప్రార్థనలు బట్టి మా కుమార్తె రవలియండి వివాహం చాలా ఆశ్చర్యకరంగా జరిగించాడండి. అయ్యగారు లాంటి గొప్ప ప్రవక్తను మనకి ఇచ్చాడండి, చాలా సంతోషము. ఈ విషయాన్ని బట్టి ఏమిచ్చినా నేను ఏసే రుణం తీర్చుకోలేనండి. ఎందుకంటే మనకి అందరికీ చెప్తూ ఉంటారు, మనం చాలా చర్చస్కి వెళ్తాం కానీ మనం అయ్యగారిని ప్రేయర్ అడుగుతాం, సర్లేమ్మ ప్రార్థనలు పెడతాము అవుతుందంటారు. కానీ ఈ అయ్యగారు అయితే మనకి జరిగింది జరిగినట్టు చెప్తారండి, అయితే అవుతుంది కాదంటే కాదు అంటారు, లేకుంటే ఆ పరిస్థితులు నువ్వు వెళ్ళకూడదని చెప్తారండి. నా కుటుంబం పట్ల ఏసే ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యాలు చేస్తున్నాడు. ప్రత్యేకంగా అయ్యగారిని మేము టీవీలో జనవరి నెల నుంచి చూసాము. 2020లో అయ్యగారి ప్రవక్త విషయంలో చెప్తూ ఉండేది సమూయేలు గ్రంథం గురించి. ప్రవక్తను చేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా మరి ఇబ్బంది పాలుకారు, అభివృద్ధి పొందుతారని చెప్పిన ఆ మాటలు, తర్వాత అయ్యగారి సాక్ష్యము. ఆ సమయంలో ఒక పెద్దమ్మ గారు సాక్ష్యం ఇచ్చారు చేపల చెరువుల విషయంలో. అయ్యగారు హైదరాబాద్ వచ్చే విషయం కూడా చెప్పారు. ఇలాంటి విన్న తర్వాత ఖచ్చితంగా నేను అయ్యగారిని కలవాలని చెప్పి ఎన్నోసార్లు ఆలోచన చేసి ఉప్పులగిప్తంగా వెళ్ళాలని ప్రయత్నం చేశాను. కానీ కొత్తగూడెం వస్తామని చెప్పి దేవుడు మాకు అయ్యగారి ద్వారా చెప్పినప్పుడు కొత్తగూడెంలో అయ్యగారిని కలిసాము. మెయిన్గా అయ్యా మా పాప వివాహం విషయం అని అంటే ప్రార్థన చేసి ఏం భయపడకండి అని చెప్పన్నారు. మా కుమార్తె వివాహంలో మరి అయ్యగారికి ఫోటో చూపించినప్పుడు వెలుగుంది మీరు వెళ్ళండి అన్నారు. అక్కడ కట్నం విషయంలో కూడా కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం కాదు వారే మీ దగ్గరకు వస్తారని చెప్పి అవేమి ఇచ్చారు. ఆ రకంగా అయ్యగారి ప్రార్థనా శక్తి ద్వారా మరి అన్ని కార్యాలు మాకు శుభమే జరిగాయి. కాబట్టి అయ్యగారికి మరొకసారి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రవక్త అని ప్రవక్త పరం చేర్చుకునేవాడు ఎంతో ధనులు అవుతారు. మరి మాది ఏలూరులో నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళం మేము. మరి సుఖీభవనలో పెట్టినప్పుడు ముగ్గురుగా వెళ్ళాము. మరి 200 మంది దాకా నేను ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి తీసుకొస్తున్నాను ఏలూరుకి. మరి అలాగే నాకు దేవుడు అక్కడ అయ్యగారు వాగ్దానం ద్వారాగా పలితిచ్చారు, అమ్మ నువ్వు చేసే వ్యాపారం దీవించబడద్దంటే అయ్యగారు నేను వెళ్ళాలో వెళ్ళకూడదు నాకు తెలియక ఎటు నుంచుని పోయానంటే అమ్మ నువ్వు కట్టిన అడ్వాన్స్ కూడా నీకు ఎక్కడికి పోదు, నువ్వు వెళ్తావు నీకు ధనమంతా పోగుపడితే నువ్వు వెళ్ళి హాస్టల్ బిగించేస్తావన్నారు. మరి హైదరాబాద్ తీసుకొచ్చి మమ్మల్ని హాస్టల్ బిగించేసేటట్టు దేవుడు ఎంతో కృప చూపించాడు. దైవజనులు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. మరి అయితే తెలియని వేరి అన్నప్పుడు దైవభక్తి దేవుడు ఉన్నాడు నువ్వు నడువమ్మా అన్నారు, అలాగే వచ్చాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు.
నేను సాక్ష్యం ఏంటంటే కమ్మలో మన 8వ తారీఖు జరిగిన తైలాభిషేకం గురించి చెప్తున్నానండి అయితే అక్కడ గొప్ప సాక్ష్యం ఉంది నేను ఒక చాలా మందిని తైలాభిషేకానికి తీసుకెళ్ళాను అందులో ఒక ఆమెకు ఒక సంవత్సరం నుంచి మెడల్ నొప్పులు ఉన్నాయట భయంకరమైన మెడల్ నొప్పులు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నా కూడా తగ్గలేదు టెస్టులో కూడా ఏమీ రాలేదంటండి నార్మల్ రిపోర్ట్ కూడా రాలేదట కనీసం అయితే ఆమె కనీసం పడుకోవడానికి దిండు మీద తలకాయ పెట్టినా కూడా తట్టుకోలేని బాధ ఉందంట అమ్మ ఇలానని చెప్తే నేను తీసుకొచ్చాను మరి పాస్టర్ గారి చేత తైలాభిషేకం జరిగింది ఆ రోజు ఆమె నిద్రపోయిందంటండి సంవత్సరం తర్వాత తెల్లారి వాళ్ళ కూతురు లేపుతా ఉంటుంటే 10 గంటల వరకు కూడా లేవలేదంట వాళ్ళ అమ్మాయి అనుకుందట మా అమ్మ చచ్చిపోయిందో ఏమో అనుకొని ఆ అటు ఇటు కదిపినా కూడా లేపక లాస్ట్కి లేచి అమ్మ నేను సంవత్సరం తర్వాత నిద్రపోయానమ్మా నా తలనొప్పి లేదు సులుకుపోటు లేదు మంట లేదు హాయిగా నిద్రపోయానని చెప్పింది ఇదొక సాక్ష్యం అండి ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే తైలాభిషేకం ఇలాగే జరుగుతా ఉండండి ఒక అమ్మాయిని అంబులెన్స్ లో తీసుకొచ్చారు ఆ అమ్మాయికి ఆక్సిజన్ అందట్లేదు తను కూడా హాస్పిటల్ ఏదో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుందట ఉండి ఉండి అక్కడ ఆఫీస్ లోనే పడిపోయిందంట అమ్మాయిని అంబులెన్స్ లో నుంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ అంబులెన్స్ లో ఉన్న డ్రైవర్ ఏం చేశాడంట అక్కడ ఆపి మన ఫంక్షన్ మన తైలాభిషేకం జరిగే హాల్ ముందు ఆపి చేసి అమ్మాయి ఇక్కడికి ఒకసారి పోదాము ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడట సరే అమ్మాయిని లోపల తీసుకొచ్చారు మరి ఇలాగ రష్ ఉంది లోపలికి పోవడానికి లేదు అమ్మాయి ఊపిరి కూడా తీసుకోవట్లేదు నేను గమనించి ఏంటమ్మా అంటే ఈ అమ్మాయికి ఇట్లా ఉందమ్మా ఆక్సిజన్ అందట్లేదు భయం వేస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్లాలనేసి అన్నారు అయితే నేను అయ్యగారు ఇట్లా ఉంది ఈ అమ్మాయికి త్వరగా ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు నేను ఆ అమ్మాయిని కొంచెం బయట తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ సంపాదించి వాటర్లో వేసి ఆ అమ్మాయికి తాగనిచ్చా రెండు మూడు గుట్టుకలు కూడా అమ్మాయి మింగలేకపోయింది తర్వాత ఆ వాటర్ మింగిన తర్వాత నా ఊపిరి వచ్చింది ఆంటీ అనేసి ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పింది ఊపిరి తీసుకోవటం మాట్లాడటం కూడా చేసింది మరి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారంటే లేదా అంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నాకు చాలా బాగుంది అనేసి అన్నది ఇన్నులన్నమాట అంటే తెలియదు దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించుగాక ఖమ్మంలో ఈ రెండు సాక్ష్యాలు నేను అక్కడ వెళ్ళాను గొప్ప సమూహం అన్నమాట ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 శనివారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 శనివారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్ రావులపాలెం ప్రైజ్ ది లార్డ్ అండి ఈ బ్రదర్ పేరు బ్రహ్మయ్య వీరు చింతలకుంటలో ఉంటారు ఇక్కడ మేస్త్రి పని చేస్తారు గత 4 రోజులుగా చాలా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడంట తను ఆ బాధపడినప్పుడు నిన్న రాత్రి ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసుకుని ఆయిల్ రాసుకున్న తర్వాత 4 రోజుల నుంచి ఉన్న ఆ జ్వరం తీవ్రత అనేది బాగా తగ్గిందని అంటున్నారు చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా కోడలికి మేము ఇక్కడ జూడిమెట్లోనే ఉంటున్నాం వాళ్ళు నా కొడుకు జాబ్ చేస్తుండు వేరే ఇంట్లో ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నాం
కిరాయికి ఉంటే ఆ ఇంట్లో అబ్బాయే ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి గాలేయిండండి, దయ్యమైండు. తను నా కోడల్ని పట్టిండు. పట్టి నైట్ పూట మేమంతా భయంకరమైన కేకలు పెట్టేది. నిద్ర ఎలాంటి వాళ్ళమో పాకపోయేది. ఆ కేకలు చూసి, మమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా తలుపులు వేసుకునేవాళ్ళు. నైట్ అంతా ఎప్పుడు తెల్లారుతుందని మేము ఎదురు చూసేవాళ్ళం. ఈ కేకలు ఏం చేయాలో ఎక్కడికి పోయినా తగ్గట్లేదు అనుకున్న పోయినసారి అక్కడ సికింద్రాబాద్లో అమృతమాన్ అక్కడ చేసినప్పుడు అక్కడికి వచ్చిన ప్రేరాయిలు తీసుకుపోయి నా కోడలికి బాగా భయంకరమైన కేకలు పెడుతుంది నైట్ అంతా. జనమంతా తలుపులు వేసుకునేవాళ్ళు, ఇళ్ళల్లో బయట పండుకునేవాళ్ళు కూడా గబగబా ఇళ్ళల్లో వేసుకునేవాళ్ళు. మంచాలు తీసుకుపోయి మమ్మల్ని చూసి పలకరీయడానికి కూడా భయపడేవాళ్ళు. ఈ తైలాభిషేకం నూనె తీసుకొని పోయి నా కోడలికి 7 సిలువలు వేయమని దైవసేవకుడు చెప్పిండు. అయ్యగారు చెప్పినట్టుగా ఆ సిలువలు వేసిన కానించి ఇంతవరకు నా కోడలికి మళ్ళీ రాలేదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రైజ్ ద లార్డ్ అండి. అమ్మగారి పేరు వరలక్ష్మి. వీళ్ళు రావులపాలెం దగ్గర సిద్ధాంతం అనే ఊర్లో ఉంటారు. వీళ్ళ అబ్బాయి ఏంటంటే కువైట్ వెళ్ళాలని ఆలోచన చేసి తన దగ్గర ఒక కొత్త ఆటో ఉంటే అది అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా కువైట్ వెళ్ళడానికి అక్కడ ఏజెంట్కి కట్టేశారంట. యాక్చువల్లీ అది 15 డేస్లో అవ్వాల్సిన ప్రాసెస్. 6 నెలలు అయినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదంట, పంపించట్లేదు. తన బతుకుదెరువుగా ఉన్న ఆటో కూడా అమ్మేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట. చాలా ఇబ్బంది పడి రావులపాలెంలో తైలాభిషేకం జరుగుతుందని చెప్పి అమ్మగారు తన వాళ్ళ అబ్బాయికి చెప్పారంట. అక్కడికి అయ్యగారి దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకుని ప్రార్థన చేయించుకో అంటే ఆ అబ్బాయి రావులపాలెం తైలాభిషేకంకి వెళ్ళి అక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడంటే నెల తిరగకుండానే 3వ ఆ అబ్బాయి కువైట్ వెళ్ళడానికి దేవుడు టికెట్స్ అవి రావడానికి దేవుడు కృప చూపించాడంట. 6 నెలలుగా వాళ్ళు ఎంత వెనకాల పడ్డ జరగని పని దేవుడు 4 రోజుల్లో వాళ్ళు వెళ్ళడానికి దేవుడు మార్గం సరళం చేశాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవుని నామంకి మహిమ కలుగునుగాక. ఆమెన్. అలానే అమ్మగారికి కూడా 4 సంవత్సరాల నుంచి విపరీతమైన చౌపోటుతో బాధపడుతున్నారు. దేవుడు దాని నుంచి కూడా వారికి స్వస్థత ఇచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రైజ్ లార్డ్ అండి. ఈ సిస్టర్ పేరు నాగమ్మ, వీరి భర్త పేరు ప్రభు. వీరు కర్నూలు నుంచి వచ్చారు. వీళ్ళు కర్నూలులో ఉండగా వీరికి ఏంటంటే చేతబడి చేశారని చెప్పి అనేవారంట. బాగా బలహీనం అయిపోయి చాలా నీరసం, ఏదో తెలియని అలసటతో ఉండేవారు. ఇంట్లో కూడా మంచిగా ఉండేది కాదంట. ఇలా మన కర్నూలులో తైలాభిషేకం ప్రారంభమైన మొదటి నెలే వీరి భార్యాభర్తలు ఇద్దరు తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేసే తైలాభిషేకం వల్ల వారికి ఆ చేతబడి శక్తుల నుంచి విడుదలనిచ్చాడు. ఇప్పుడు వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అలానే తను కూడా ప్రతి వారం ఇక్కడికి తైలాభిషేకానికి వస్తుంది. వీరి జీవితంలో దేవుడు చేసిన కార్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మగారి పేరు వరలక్ష్మి. వీరు ఉప్పల్ డిపో దగ్గర నుంచి వచ్చారు. ఏం జరిగిందంటే ఈ కోవిడ్కి వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పడంతో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అమ్మగారికి ఏంటంటే అది పడకపోవడమో ఏదో తేడా చేయడమో జరిగి బాగా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేదంట. చాలా బలహీనం అయిపోయారు. బలహీనం అయిపోయి ఇక్కడ ఎవరు చెప్తే తైలాభిషేకానికి అక్కడ అమృతవాణిలో జరిగేటప్పుడు తైలాభిషేక ఆరాధనకి గత సంవత్సరం నుంచి వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు తైలాభిషేకం చేసి ప్రార్థన చేసినప్పుడు వారికి చాలా రోజుల నుంచి ఉన్న కడుపు నొప్పి నుంచి దేవుడు వారిని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఎస్ గార్డెన్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర నందికొట్కూరు రోడ్ కర్నూలు.